ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా విజయం తనదేనని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 695 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామని, 925 కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న రిటర్నింగ్ వాల్ను పూర్తి చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందించిన సంక్షేమ పథకాలే తన విజయానికి సోపానాలంటున్న దేవినేని అవినాష్తో మా ప్రతినిధి ఉండి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినటువంటి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మన వైసీపీ తరఫున తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మరి ఎన్నికల బరిలో ఎలా ఉండబోతోంది, ఆ పరిణామాలు ఎలా ఉన్నాయి, ప్రచార సరళి ఎలా సాగుతుంది అనే వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి మీరు ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఇప్పటికీ దాదాపు ఒక 20 రోజులు పైన అవుతుంది, ఎలా ఉంది అసలు మీ ప్రచార సరళి ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కదా, దాదాపుగా 4-4.5 సంవత్సరాల కాలం నుంచి కదా, ప్రతి ఇంటికి గర ఈరోజు నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఇంటికి గర చేరువే విధంగా మేము పనిచేస్తాం. ఈరోజు ఏ గడప దొక్కినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు మా ఇంటికి వచ్చారు, ఆ రోజు మేము ఏ సమస్య అయితే చెప్పామో ఆ ప్రతి సమస్య గర పూర్తి చేశారని చెప్పి ప్రజానీకం నుంచి సానుకూలంగా స్పందన లభిస్తాం. ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంగా ప్రతి ఇంటికి వెళ్తే గారు మమ్మల్ని స్వాగతించి అభిమానించి తప్పకుండా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వానికి మేము ఓటేస్తాం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీకు మద్దతుగా ఉంటామని చెప్పని ప్రతి ఒక్కరి గారు సానుకూలంగా అభిమానంతో మాకు చెప్తున్నారు. ఈ పరమూరు డివిజన్లో గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కాలనీ ప్రాంతానికి వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్ ముందుకు వెళ్ళినా ప్రజలందరూ గారు పైనుంచి కిందకు వచ్చి మరి ఈరోజు ప్రతి మమ్మల్ని దీవించి ప్రజలందరూ మాకు సహకరిస్తున్నారు, అదే ఉత్సాహంతో గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. అంటే ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరు చెప్తున్నట్లుగా ప్రజల నుంచి స్పందన విశేషంగా లభిస్తోందని చెప్తున్నారు, మరి ప్రచారంలో లబ్ధి పొందిన వారి సంఖ్యతో చూస్తే చాలామంది ఇంకా సంక్షేమ పథకాలు అందని వాళ్ళు కానీ, అలాగే గవర్నమెంట్ 4 ఏళ్ల పాలనలో చాలా అసంతృప్తికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఎలా సమాధానం చెప్పబోతున్నారు? సార్, ఈ తూర్పు నియోజకవర్గంలో 120,000 మందికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, 120,000 మందికి. దాదాపుగా 31,000 మంది మహిళలకి ఇళ్ల స్థలాలు వచ్చింది, 28,000 మంది మహిళలకి అమ్మ ఒడి వచ్చింది, దాదాపుగా 15,000 మందికి చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, 3,000 నుంచి 4,000 దాకా 7,000 దాకా వాహన మిత్ర ఈరోజు ఆటో సోదరులకు అంది. అంటే ఇవన్నీ ఎవరికి అందుతున్నాయి? సామాన్య ప్రజానీకం ఎవరైతే మధ్యతరగతి నుంచి కింద సామాన్య ప్రజానికం ఉన్నారో వాళ్ళందరి గారు సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు, ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి గారు పెన్షన్ అందజేస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు కొంతమందికి రావట్లేదని చెప్పని, ఆ కొంతమంది కానివ్వండి లేకపోతే ఎవరికి రాకపోవటం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఈరోజు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, ప్రతి ఒక్కరి గారు ఈరోజు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారో, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందే, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు వయసుతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు తూర్పు నియోజకవర్గంలో 93% మంది ప్రజానీకానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంటే మీరు అన్నట్లు సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నట్లయితే వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. మరి కొంతమంది చెప్తున్నారు అండి, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నారు, ప్రజల మీద ఈ ప్రభుత్వం వచ్చాక భారాలు పెరిగినాయి అనే విమర్శలకు మీ సమాధానం? ఈరోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళకి ఒక ప్రచారం, ఎందుకంటే వాళ్ళు చూసి ఓరవలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు వాళ్ళు చూసి ఓరవలేకపోతున్నారు కాబట్టి ఈరోజు ఏదో ఒక ప్రచారం చేయాలని చెప్పని, ఈరోజు మీకు ఒక చేతితో వేస్తే ఇంకో చేతితో తీసుకుంటున్నారని చెప్పని అబద్ధపు ఆరోపణలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీరే చెప్తాను. ఒక చెప్పండి, ఈరోజు వాళ్ళు చెత్తపన్ను గురించి మాట్లాడుతున్నారు, చెత్తపన్ను అయినా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఏ ప్రభుత్వం సమయంలో 2014 నుంచి 2019 మధ్య కేంద్ర ప్రభుత్వంలో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు చెత్తపన్ను తీసుకొచ్చింది? ఈరోజు అన్ని రాష్ట్రాల్లో గారు చెత్తపన్ను ఉంటే ఈరోజు మన రాష్ట్రంలో అతి తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో లేదు, ప్రజానీకానికి భారం పడకూడదని చెప్పని తక్కువగా డబ్బులు తీసుకోవడం జరిగింది. అసలు ఈ చెత్తపన్నుకి కారణమే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, ఈ విషయం కాదని చెప్పని చెప్పమని చెప్పండి. అదేవిధంగా ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క ఇలాంటి విషయాల్లో ఏదైతే పన్నుల రూపంలో ప్రజానీకానికి భారం కాకుండా ప్రభుత్వం చూస్తుంటే ఈరోజు ఏమి మాట్లాడాలో తెలియక ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తుంది. ఈరోజు వాళ్ళు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈరోజు ప్రభుత్వం వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజానీకం చూస్తున్నారని చెప్పిన విషయం దయచేసి అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా చూస్తే మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లేనప్పటికీ చాలా అభివృద్ధి పనులు చేశారని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో సహకారం కానటువంటి ఈ కృష్ణానది రిటైనింగ్ వాల్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీస్సులతో 674 కోట్ల రూపాయలతో ఈ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అదేవిధంగా మా విజయవాడ నగరవాసుల చిరకాల కోరికైన రిటైనింగ్ వాళ్ళు గారు కట్టిన గొప్ప వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అవతల పక్క ఆయన గారు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ ఒక్క కార్యక్రమం చేశారా? ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న వ్యక్తి గద్దేరామన్ అయితే ఈరోజు ఏ పదవి లేకపోయినా, ఎటువంటి అంటే ఏ ఇది లేకపోయినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 674 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేస్తాం జరిగింది. ఎవరు వచ్చినా ఏది అడిగినా అన్ని విధాలుగా సాయం చేస్తాం కానివ్వండి. ఈరోజు ఈ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికలు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఒక అసమర్థత పరిపాలన, 5 సంవత్సరాలు ఏ పదవి లేకపోయినా మనకు అందుబాటులో ఉన్న అవినాష్ని ఈరోజు ప్రజానీకం చూస్తున్నారు. కులాలు లేవు, మతాలు లేవు, వీటికి ఆధారంగా పైన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, 14 సంవత్సరాలు మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిన మోసాల మధ్య ఈ ఎన్నికలు ముందుకెళ్ళటం జరుగుతాయి. మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా అవినాష్ గారు మనకి ఈ సీ ఛానల్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారంతో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చాలని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, సీ న్యూస్, విజయవాడ. 400 సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని, ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవ పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని నగరంలో భారీ సంఖ్యలో యువకులు, మహిళలు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీరామ శోభాయాత్ర నిర్వహించారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రహదారిలోని ఆదిశంకరాచార్య కూడలి రామకుటి వద్ద యాత్ర ప్రారంభమైంది. ఆయన ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల చిన్నతనం నుంచే పిల్లల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం దేనికీ లేదన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతి, మత, కుల, వర్గ, లింగ భేదాలు లేకుండా భారతీయులంతా సంఘటితంగా ఉన్నప్పుడే దుర్మార్గుల దాడుల నుంచి కాపాడుకోగలమన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తి చైతన్య స్వామి, నాగలింగం శివాజీ, సూర్యతేజ, భారీ సంఖ్యలో యువకులు, మహిళలు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, లక్ష్మీనగర్, అజిత్సింగ్ నగర్ మీదుగా యాత్ర సాగింది. శ్రీరామ ఉత్సవాలు అత్యంత వైభవేతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రామభక్తులు రామభక్తితోనూ, రామ సేవతోనూ, రామతత్వంతోనూ, రామనామంతో కూడి ఈ రోజున శ్రీరామ శోభాయాత్రని మాననీయ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి మిత్రబృందం అందరూ కలిసి కూడా మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లు ఆదిశంకరాజ సర్కిల్ నుంచి జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు సాగుతుంది. దేశమంతా సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని, భద్రతాభావంతో ప్రజలందరూ కూడా మెలగాలని, రాబోయే ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాబోయే ప్రభుత్వాలు మంచి బుద్ధి కలిగి సోమరభూతం తయారు చేయకుండా చక్కటి పరిపాలన అందించాలని జై శ్రీరామ్ నాదంతో యాత్ర చేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు
492 సంవత్సరాల చిరకాల కళ నెరవేరింది. ఈ సమయంలో మనం అందరం బ్రతికొండడమే ఒక అదృష్టం. ఈ సమయాన్ని ఉదరి ఇచ్చేసుకుంటూ శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా విజయవాడ మహానగరంలో కొన్ని వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనమందరం ఈ శ్రీరామనవమి ఉత్సవాలతో పాటుగా జై శ్రీరామ్ ఈ ప్రోత్సాహంతో మనం ముందుకెళ్తున్నాం. ఇది ఇంతటితో ఆకుండా జీవిత విధానం కావాలి అని భగవంతుని ప్రార్థిద్దాం. జై భరతమాత, జై శ్రీరామ్. రాజకీయ పార్టీ అధినేతలకు భద్రత పెంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను రాష్ట్ర డీజీపీ పెడచెవిన పెడుతున్నారని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆరోపించారు. స్వేచ్ఛా వాతావరణంలో ఓటు వేసే విధంగా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. రాజకీయ పార్టీ అధినేతలకు భద్రత పెంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను రాష్ట్ర డీజీపీ పెడచెవిన పెడుతున్నారని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆరోపించారు. స్వేచ్ఛా వాతావరణంలో ఓటు వేసే విధంగా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. జాతీయ అధ్యక్షులు, నా పేరు షేక్ జలీల్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరం కాంగ్రెస్ పార్టీ 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు నవరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. రాష్ట్రంలో 2 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులను కలుపుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల్లో పనిచేసిన వాళ్ళకి కామన్ మ్యాన్ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా బీఫారాలు ఏఫారాలు ఇచ్చాం. వాళ్ళంతా కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలలో ఇన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ డబ్బు ప్రభావాన్ని మద్యాన్ని నివారించాలని నవరం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ దేశంలో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలు బ్యాన్ చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. కేవలం ఈవీఎంల వలన ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. పోలైన ఓట్ల కంటే కూడా 2019 ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు ఎక్కువ వచ్చిన పరిస్థితి చూశాం. అందుకే మా నవరం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ శర్మ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇండియాని కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారిని కూడా కలిసి ఈ రాష్ట్రంలో మద్యాన్ని, అదేవిధంగా డబ్బు ప్రభావాన్ని తగ్గించాలి, ప్రతి కామన్ మ్యాన్ ఓటు స్వచ్ఛందంగా వేసే విధంగా కార్యాచరణ చేయండి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యాపురం నుంచి తడ వరకు, పలమనేరు వరకు రాష్ట్రంలో మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద ఒక రాయి విసర్చడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా రక్షణ కల్పించాలని, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం నాకు 1+1 గన్మెన్లను కేటాయిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ కూడా. నగరంలోని విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గరమిళ్ల విద్యాశ్రీ నాన్నయ్య చౌదరి తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. వేసవి కాలంలో పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఎగ్జిబిషన్ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని క్రికెట్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జైపూర్ పింక్ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ను గరమిళ్ల నాన్నయ్య చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆట విడుపు కోసం జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరాటోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు. బెడ్షీట్స్, బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్ గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. కమింగ్ టు ఎగ్జిబిషన్, ఇది చిన్నప్పటి నుంచి మా డాడీ చేస్తానే ఉన్నారు. సో మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను కూడా తెలుసు, పాస్ట్లో 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలా
ఎగ్జిబిషన్కి వచ్చాను మళ్ళీ ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఎగ్జిబిషన్ చూస్తే మనం భవానీపురంలో సమ్మర్ ఎగ్జిబిషన్, యాజ్ వెల్ అస్ నా చిన్నప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి ఎగ్జిబిషన్స్ అనేవి పెడతానే ఉన్నారు. అండ్ యాజ్ ఎ విజయవాడ అమ్మాయి మాకు ఏముంటుంది ఎంజాయ్మెంట్ అంటే మాకు ఎగ్జిబిషన్, మూవీ అండ్ ఫుడ్. కమింగ్ టు ఎగ్జిబిషన్, ఇదివరకు ఎగ్జిబిషన్ అంటే ఇట్ యూజ్ టు బి హ్యూజ్ ప్లేస్, పీడబ్ల్యూడి గ్రౌండ్ అని చాలా గుర్తుండిపోయేది. ఇప్పుడు ఓకే ఇట్స్ నాట్ పీడబ్ల్యూడి గ్రౌండ్ బట్ వీ గాట్ అన్ అదర్ గ్రౌండ్ విచ్ ఇస్ సిమిలర్. సో ఐఎమ్ హ్యాపీ దట్ మై ఫాదర్ హ్యాడ్ గాట్ దిస్ గ్రౌండ్ అండ్ స్టార్టెడ్ దిస్ ఎగ్జిబిషన్. అండ్ ప్లీజ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ విజయవాడ టు కమ్ అండ్ విజిట్ అండ్ ఈట్ అండ్ ఎంజాయ్ అలాట్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో మీరు ఎలాగో అన్నీ కవర్ చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ మీడియా మిత్రులతో పాటు. సో అందరూ వచ్చి అందరికీ తెలిసేలా చేసి అందరూ ఎంజాయ్ చేసి ఈ సమ్మర్ని వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్కి ఎగ్జిబిషన్ అనేది మన పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉండేది మన చిన్నప్పటి అందరికీ తెలిసిన విషయం. అది కొన్ని కారణాల వల్ల అంబేద్కర్ విగ్రహం స్థాపించడం వల్ల ఆ గ్రౌండ్ లేకుండా పోయడం వల్ల ఇది ఆ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న ఎగ్జిబిషన్స్ ముక్కలు ముక్కలుగా అయిపోయి చిన్న చిన్న ప్రదేశాల్లో చేస్తున్నారు. ఇవి పీడబ్ల్యూడీ గ్రౌండ్ లాగా ఒక 5 ఎకరాల దాకా ఉంది కాబట్టి దీనిలో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూడా నిర్వహిస్తున్నాము. అది ఇక్కడ ఉన్న ప్రజలు విద్యాధరపురం, భవానీపురం, విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరూ వచ్చి పిల్లలు కూడా సంతోషంగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చూసి ఆనందం సంతృప్తిగా పోస్తున్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ మమ్మల్ని పిలిచారు. మేము అక్కడ ఎలా వెరైటీ తీసుకొచ్చినాం ఇలాగే మళ్ళీ నాన్నగారి దగ్గర ఐటమ్ తీసుకొచ్చినాం. దాంట్లో ఇరానీ కార్పొరేట్స్ కానీ, ఇరానీ క్రాకరీ, చైనా క్రాకరీ, బాంధనీ డ్రెస్ మెటీరియల్, అఫ్ఘానీ డ్రెస్ మెటీరియల్, పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్, లక్నవీ సూట్స్ సారీస్, బెంగాలీ కాటన్ సారీస్, పానీపత్ బెడ్షీట్స్, జ్యువెలరీ, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా మనకు స్టోన్స్, బ్యాంగిల్స్, హైదరాబాద్ బ్యాంగిల్స్, జైపూరీ బ్యాంగిల్స్ ఉన్నాయి. రెడీమేడ్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. కిడ్స్ వెరైటీ కానీ, త్రిపుర్ వెరైటీ కానీ, ఇలాంటి చాలా వెరైటీస్ మళ్ళీ మేము 10 సంవత్సరాల తర్వాత పీడబ్ల్యూడి గ్రౌండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నీ మేము స్టాల్ తీసుకొని నాన్నగారు పిలిచినప్పుడు మేము వచ్చినాం. మళ్ళీ పీడబ్ల్యూడీలో అందరూ వచ్చేవాళ్ళు మేము. పీడబ్ల్యూడీ అయిపోయిన తర్వాత ఎవరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు నాన్నగారు పిలిస్తే మేము అందరూ వచ్చినాం. అన్ని జైపూర్ నుంచి, ఇరాన్ నుంచి కూడా ఇక్కడ కార్పొరేట్స్ వస్తున్నాయి. ఇరానీ కార్పొరేట్స్, చాలా కాస్ట్లీ కార్పొరేట్స్ ఉన్నాయి, చాలా మంచి కార్పొరేట్స్ ఉన్నాయి. ఇంకా మనకు పానీపత్లో ఎవరు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు పానీపత్ బెడ్షీట్స్ వచ్చినాయి. పానీపత్ గోర్ కాటన్స్ కానీ, కట్ వర్క్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చైనా వెరైటీ ఉన్నాయి. క్రాకరీ తూర్పు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలగడ దివి గ్రేసిని గెలిపించాలని శ్రీశక్తి జనసేవా సంఘం అధ్యక్షురాలు అమృతలూరు కరుణకుమారి పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే గ్రేసిని గెలిపించుకుంటే తూర్పు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని వివరించారు. శ్రీశక్తి జనసేవా సంఘం సమావేశం 22వ డివిజన్ పరిధిలోని కృష్ణలంకలో జరిగింది. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై చర్చించారు. అనంతరం సంఘం అధ్యక్షురాలు అమృతలూరు కరుణకుమారి అభ్యర్థి తలగడ దేవి గ్రేసి మాట్లాడుతూ సామాజిక సేవలో ముందున్న తమ సంఘం తరపున ఇప్పటికే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయంగా మరింత సేవ చేసే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసినట్లు వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని, ప్రజలకు సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ఈరోజు ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గ్రేసీ అనే తను లీడర్గా 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. సేవా కార్యక్రమాలు చేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది. మేము మహిళలు ఏదన్నా వెంటనే ఏదన్నా వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది. తను చేసే సేవా కార్యక్రమాలన్నీ చాలా బాగుంటాయండి. అదేవిధంగా ఇప్పుడు తను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తే మహిళలకు ఎంతో చేయగలదని, మంచి వ్యక్తి, మంచి సేవాభావం కలిగిన వ్యక్తి కాబట్టి తను మేము మహిళలందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది.
మా సభ్యులందరి తరపు నుంచి దానికి తనకి సపోర్ట్ ఇస్తున్నాం. ఇక్కడ విజయవాడలో కూడా మహిళా మండల తరపున చాలా మంది సభ్యులు ఉన్నారు అన్ని ఊళ్ళల్లో. అందువలన తను ఎన్నుకోవడం అనేది జరిగింది. తను చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచి వర్కర్ అన్నమాట. మీకు ప్రతీదీ అందుబాటులో ఉంటుందండి. మహిళలందరూ దయచేసి తనకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తను మీకు చాలా కార్యక్రమాలు చేస్తుంది తన సొంత ఖర్చులతో. జనసేవ హక్కుల సంఘానికి నేను కృష్ణా జిల్లాకి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. నన్ను ఎంతగా ప్రోత్సహించి మరి ఎంతగా ఎన్నుకున్నందుకు మరి ఈ యొక్క మహిళా అధ్యక్షురాలైనటువంటి కరుణ కుమారి మరి గుంటూరులో మరి తను నన్ను ఎంతగానో ప్రోత్సహించి మరి నన్ను అందరూ కూడా ఎన్నుకున్నారు. అయితే ఈ పార్టీలో మరి నేషనల్ పార్టీలో నేను ఉండడానికి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అభినందనలు మరి చెల్లించుకుంటున్నాను. ఈ పార్టీలో గనక మరి నన్ను గెలిపిస్తే మరి నా సొంత ఖర్చులతో మరి మహిళలకు కావాల్సిన ప్రతిదీ కూడా నా నుంచి దొరుకుతుందని మరి జరుగుతుందని మరి కోరుకుంటున్నాను. అలాగే కరెంటు కానీ డ్రైనేజీ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మరి స్పందించి వెంటనే నా సొంత ఖర్చులతో మరి చేస్తానని నేను మనవి చేస్తున్నాను. అలాగే మరి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి అంటున్నారు. నా సొంత ఖర్చులతో 1 సిలిండర్ కూడా నేను ఇవ్వడానికి ముందుకు వస్తాను. మీరు నన్ను గెలిపిస్తే నేను ఇంకా సేవా కార్యక్రమాలు మీ పట్ల నేను జరిగించి ప్రతిదీ కూడా మీ ముందు నేను క్షణాల్లోనే ఆ పనులు కార్యక్రమాలు జరిగిస్తానని. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో మాత్రమే దళితులు గుర్తుకు వస్తారని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మండిపడ్డారు. దళిత ద్రోహిగా ముద్రపడిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంతమంది దళిత నాయకులు సంఘీభావం తెలుపుతున్నారని, ఆ నాయకులు చంద్రబాబుకు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పారని నిలదీశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ ఆలోచన విధానాలను ఏ రాజకీయ పార్టీ ముందుకు తీసుకువెళ్తారో ఆ రాజకీయ పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దళితులం గుర్తురాము, చివరి 6 నెలలు మా మీద ఎంతో ప్రేమ, కపట ప్రేమ, మా కోసం మా పురోగతి కోసం తోడ్పడుతున్నట్టు నటిస్తున్నటువంటి ఈ డ్రామాలు చూసి మా దళిత సోదరులకి సోదరమణులకి చెప్పాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశాభావాల్ని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్ని ఏ నాయకుడైతే ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అనేది ప్రూవ్ అయిన విషయం ఒకసారి గమనించాలి. అది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. 29 దళిత నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో ఓడించినటువంటి దళిత సోదరులు సోదరీమణులు చెప్పిన విషయమే ఇది. 19 ఎలక్షన్ మీరు గమనించినట్లయితే, అలాగే ఎస్టీలు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటింగ్ కౌంట్ చేసుకున్నా కూడా 7 నియోజకవర్గాలు ఓడించినటువంటి చరిత్ర ఎస్సీలది ఎస్టీలది. ఎందుకు అనంటే, మీ కపట ప్రేమలకి కానీ మీ కళ్ళబొల్లి మాటలకు కానీ దళితులు లొంగే పరిస్థితి లేదు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. ఎందుకు అనంటే, ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ దళిత ఓట్లు మీకు ఎందుకు, ఏ విధంగా మీకు అవసరమవుతుంది అనేది ఒకసారి గమనించాలి. మహిళా సాధికారత, విద్యా, వైద్యం ప్రధాన ఎజెండగా ఈ ఏడాది తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రోటరీ డిస్టిక్ 30/20 జిల్లా గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు. సీతన్నపేటలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ఆధ్వర్యంలో గాయత్రి సొసైటీ సభ్యులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ డిస్టిక్ 30/20 డిస్టిక్ గవర్నర్ దత్త రావూరి సుబ్బారావు, ఈస్ట్ ప్రెసిడెంట్ బాయిన బాబ్జీ పాల్గొని నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తమ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మహిళా సాధికారత, విద్య, వైద్యం అనే ప్రధాన అంశాలపై తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షుడు బాయిన బాబ్జీ చేదోడు వాదోడుగా ఉండటం ఎంతో సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ సంస్థ సేవలను ఇదే విధంగా కొనసాగిస్తామని తెలిపారు. సీతన్నపేటలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ఆధ్వర్యంలో గాయత్రి సొసైటీ సభ్యులు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రావూరి వెంకట సుబ్బారావు. నేను రోటరీ జిల్లా 3020కి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున మేము ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అఫీషియల్ విజిట్ మీద వచ్చున్నాము. ఇక్కడ గాయత్రి సొసైటీ తరఫున ఇప్పుడు ఇక్కడ కొంతమందికి ఒక 20 మందికి నిత్యావసర వస్తువులు దానం చేసిన జరిగింది. ఈ రోజున వాళ్ళందరికీ చాలా వాళ్ళ ఆనందం అంత ఇంత కాదు. మీ అందరికీ తెలిసిందే రోటరీ కమ్యూనిటీలో ఉన్న నీడ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ కమ్యూనిటీలో ఉన్న నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, గర్ల్ ఎంపవర్మెంట్ కానివ్వండి, విద్యా వైద్యం మీద కానివ్వండి, అలానే ఈ యొక్క మేము పోలియోకి సంబంధించిన ఎరాడికేషన్లో ఇంకా ఎంతో కొంత మిగిలింది కాబట్టి రెండు దేశాల్లో మన దేశంలో ఇంకా రాకుండా చూడటం కోసం పోలియో ఫండ్స్ రైజ్ చేయడంలో కూడా ముందుకెళ్తూ ఏదో ఒక పని కమ్యూనిటీకి కావాల్సిన సదుపాయాలు క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా ఈసారి లేడీస్ గర్ల్స్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కింద పడుకుంటున్న ఉద్దేశం మీద వాళ్ళకి మ్యాట్రస్లు ఇవ్వాలన్న ఉద్దేశం మీద విజయవాడ నుంచి మాకున్న శ్రీకాకుళం దాకా ఉన్న పరిధిలో ఆల్మోస్ట్ ఒక 40 హాస్టల్స్కి మేము అందజేయాలనుకుంటున్నాము. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 27 హాస్టల్స్కి మేము అందజేసాము. ఇంకా ఒక 20 దాకా హాస్టల్స్కి మేము అందజేసే పనిలో ఉన్నాము. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ భాగంగా ఈ సంవత్సరము ఒక 800 మందికి కోల్ ఇండియా తరఫున మాకు సిఎస్ఆర్ వచ్చింది. ఎంబ్రాయిడరీ చేసే ఒక కమర్షియల్ సూయింగ్ మిషన్స్ మేము ఇక్కడి నుంచి ఇచ్చాపురం దాకా కూడా మేము అందజేస్తున్నాము. ఇలా మంచి ప్రాజెక్ట్స్తో ముందుకెళ్తూ ఈ సంవత్సరం మెంటల్ హెల్త్ మీద కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నాము. మెంటల్ హెల్త్ అనేది కూడా మన బాడీలో ఒక భాగమే, అదేదో పిచ్చి అలా అనుకోవద్దు, దానికి సరైన డాక్టర్ దగ్గరికి వెళితే అది కూడా బాగుపడుతుంది అనే ఉద్దేశాన్ని మేము అందరికీ అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ మేము అనుకున్న కార్యక్రమాలకు అన్నింటికీ మాకు చేదోడువాదులుగా ఉంటూ, జిల్లాకి చేదోడువాదులుగా ఉంటూ, అనేక రకాల ముందు ఉంటూ బాయిన బాబుజీ గారు, ప్రెసిడెంట్ గారు మాకు ఎంతో సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయిన బాబుజీని అండి, రోటరీ క్లబ్ ఆఫ్ ఈస్ట్ ప్రెసిడెంట్ని నేను. మా గవర్నర్ విజిట్, శ్రీ గవర్నర్ రావూరి సుబ్బారావు దత్తా గారు గవర్నర్ విజిట్, అఫీషియల్ విజిట్ గాయత్రి సొసైటీకి వచ్చారండి. గాయత్రి సొసైటీ పెద్దలు జేకే సుబ్బారావు వీళ్ళందరికీ ప్రొవిజన్స్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ గవర్నర్ గారి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారండి. గాయత్రి సొసైటీ పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే సీ ఛానల్ వారు కూడా ఈ మీ సర్వీసెస్ చేసేటప్పుడు వచ్చి కవర్ చేస్తూ ఉంటారు, వారికి కూడా ధన్యవాదాలండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.